పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అర్హులందరికీ ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు ఇప్పటికే సొంత ఇంటి కోసం డబ్బులు చెల్లించిన వారికి వెంటనే వారి ఇంటిని అప్పజెప్పాలని అనంతపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఉమా మహేశ్వర్ నాయుడు వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ నుంచి ర్యాలీ నిర్వహించిన తెలుగుదేశం నేతలు కార్యకర్తలు స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర పార్టీ సూచన మేరకు చేపడుతున్న నా ఇల్లు నా సొంతం కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఉమా మహేశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెదేప ఇన్‌చార్జ్ ఉమా మహేశ్వర్ నాయుడు మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో డబ్బులు చెల్లించిన వారికి వెంటనే వారి ఇంటిని అప్పజెప్పాలని గ్రామీణ ప్రాంతాల్లో 2.5 సెంట్ల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ప్రకారం ఇంటి స్థలాలు పేదలందరికీ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే తమ నిరసన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ డీఈకి వినతి పత్రం అందించారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో 2.5 సెంట్లు ఇస్తేనే వాళ్ళకి నివాసానికి యోగ్యంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా కట్టించినటువంటి ఇళ్లన్నింటినీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 450 ఇళ్లకు డీటీలు కట్టినటువంటి సంఘటన ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. 450 భూమి కొన్నాం, ఫౌండేషన్ స్టోన్ వేసాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 450 మంది డీడీ కట్టారు. 450 మంది డీడీలు కడితే ఈరోజు వరకు వాళ్ళు ఇళ్ళు ప్రారంభించిన సంఘటన లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఖచ్చితంగా ఆ లబ్ధిదారులందరినీ కూడా బజారు పాలన పడుకోకుండా ఖచ్చితంగా వాళ్ళకి ఇళ్ళు కట్టించి ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా కట్టించాలని చెప్పి కోరుతున్నాం. ఆ విధంగా కట్టించకపోతే ఎలాగో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేము ఇంతకుముందు కట్టించక ఉన్నటువంటి ప్రతి పేదవానికి రాష్ట్రంలో ఇల్లు కట్టించే దిశగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ప్రజలకు పనిచేసే దానికోసం స్టార్ట్ కావాలా ఉండేది. ఎలాగో 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉండేది, ఆ 2.5 సంవత్సరాలు అన్నా కానీ ప్రజలకు మేలు చేసి మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము లబ్ధిదారులకు అండగా ఉండి వాళ్ళ గృహప్రవేశాలు చేసే కార్యక్రమాన్ని చేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు.